హార్వెస్ట్ ఛానల్కి స్వాగతం అండి. వర్షాకాలం స్టార్ట్ అయింది, సో నేను ఇలాగా బయట ఉండే చెట్లకు అన్నిటికీ పాదులు తీయించానండి. ఇది యాక్చువల్గా మేలో చేపించాను, మాకు కొంచెం ముందుగానే వర్షాలు స్టార్ట్ అయ్యాయి కదండి, అప్పుడు నేను తీయించిన ఫస్ట్ డేకే వర్షం పడిందనమాట. నేను ఇలాగ బయట చెట్లకి పాదులు తీస్తూ ఉంటాను. పైనుంచి మా వ్యూ అండి, ఇలాగ జామ చెట్టు, గన్నెడు చెట్టు, మా కార్ అన్నమాట ఇక్కడ పార్క్ చేసి పెడతాము. ఈ జామ చెట్టు మీకు ప్రీవియస్ వీడియోలో చాలాసార్లు చూపించాను, ఇది బాగా కాయలు కాస్తాయండి. ఇయర్లీ 3 టైమ్స్ కాస్తాయి అన్నమాట. సైజు కూడా చాలా పెద్దగా వస్తాయి, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. ఇది మేము ఈ తోట స్టార్ట్ చేయకముందు ఇలాగ బయట సైడ్స్కి ఇలా పెట్టామన్నమాట, అప్పుడు 7 ఇయర్స్ బ్యాక్. ఇది గన్నేరు చెట్టు, లోపల నుంచే పురుగు పట్టేసాయండి, ఇలా చెట్టు అంతా ఎండిపోయిందండి. తీరా మేము టచ్ చేసేసరికి పైనుంచి ఇలాగా వచ్చేసింది అన్నమాట, లోపలంతా పురుగు కొరికేసింది. సో నేను ఇంకా ఆ కొమ్మ నుంచే వేరుంటే చిన్న చెట్టు నాటుకున్నాను అన్నమాట. ఈ గన్నేరు పూలు మీకు చూపించా కదండి, అసలు ఈ చెట్టు అంటే మా నైబర్స్కి అందరి చాలా ఇష్టం అన్నమాట, అందరికీ అంటురు కట్టి ఇచ్చేదాన్ని నేను. గ్రాఫ్టింగ్ గురించి కూడా ఎలా చేయాలి అని మీకు వీడియో ప్రీవియస్ చూపించాను చూడండి. చెట్టు ఉన్నప్పుడు అన్నమాట చాలా పువ్వులు వస్తాయండి, ఇవి చాలామంది కోసుకుపోతారు, త్వరగా వాడవన్నమాట. చూడండి ఎంత పెద్ద చెట్టు, మొన్న తీసేసాము. ఇది ముందున్న అరటి చెట్టు అండి, ఇలా ఉంటుంది అన్నమాట చెట్లతో మా ఇండ్లు. నేను ఇంక ఇదంతా క్లీన్ చేసి పాదులు తీశాను. నేను ఈసారి నాగమ్మ అని మా ఈ చెట్ల పనికి పిలుస్తూ ఉంటానండి, ఆమె వచ్చిందనమాట. ఈసారి కాంపౌండ్ లోపల ఉండే తొట్లను కూడా క్లీన్ చేయించా అన్నమాట. నాకు వీడియోస్తో వడియాలు వంటలతో అసలు కుదరడం లేదు, సో లోపల ఒకటి ఆమెతో చేయించుకున్నాను. పైన ఇంకా స్టార్ట్ చేయాలండి, కొద్ది కొద్దిగా చేసుకుంటున్నా, ఒకదాన్ని అన్ని చేసుకోవాలి కాబట్టి. తర్వాత నెక్స్ట్ డే ఇలాగంతా ఆవు పేడతో అలికా అన్నమాట. నెక్స్ట్ డేనే మాకు వర్షం పడింది. నేను ఇలాగ వర్షం నీళ్ళు అన్నింటినీ వేస్ట్ చేయనండి, మాకు పైనుంచి వచ్చే వర్షం నీళ్ళు ప్లస్ నేను కాంపౌండ్ లోపల కడిగినప్పుడు వచ్చే నీటిని అన్నింటినీ ఇలాగ పాత్ తీసి లోపలికి చెట్లకి వెళ్ళేటట్లు పెట్టుకుంటా అన్నమాట. ఇక్కడంతా చాలా చెట్లు ఉండేటివి, ఇప్పుడు అన్నీ తీసేసానండి. ఇలాగ ఫుల్ వర్షం పడింది మాకు. మనం ఇప్పుడే రెడీ చేసి పెట్టుకుంటే అండి, కటింగ్ అవన్నీ చేసుకుంటే వర్షాకాలంకి చాలా బాగా వస్తాయన్నమాట. పాదులన్నీ తీసుకుంటే మనకు వర్షం పడినప్పుడు వాటర్ వేస్ట్ అవ్వదు. నేను మందారం చెట్టుకి ఇలాగా పాత్ తీసి పెట్టానమాట. మీరు కూడా రెడీ చేసుకోండి వర్షాకాలంకి నారులు వేసుకొని విత్తనాలు అవన్నీ. నేను కొన్ని మాత్రమే విత్తనాలు వేసానండి, టమోటా అవి వంకాయ నేను వేశాక మా ఎలకలన్నీ కొరికేసాయి అన్నమాట. ఇలాగ వాటర్ వస్తూ ఉంటుందండి, నేను వాటన్నిటిని చెట్లకు పెట్టేస్తా. ఇలాగ లోపల అన్నిటికీ కటింగ్ చేపించేసి తీగలు కట్టించా అన్నమాట. చూడండి అంతా ఇప్పుడు ఇలా ఉందన్నమాట నీట్గా. ఇంకా ఆ రోజు వాటర్ వేసి కడగలేదు, కడిగితే ఇంకా బాగా నీట్గా ఉంటుంది. నేను ఇలాగ మే నెలలో నారు వేసుకున్నానండి, వంకాయలు ఇవన్నీ మన తోటలోటివే. ఇవి నారు ఎలా వేయాలి అని మీకు ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను. ఇలాగ ఏదైనా తొట్లో అయినా కానీ లేకపోతే మనము చిన్న చిన్న కప్స్లలో కూడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి, టమోటా, వంకాయకి నారు వేసుకోవాలండి. ఇంకా వేరే వాటికైతే డైరెక్ట్ మనం పాట్లోనే నాటుకోవచ్చు, బీరా, కాకర లాంటివి. సో ఇలాగ నేను అంతా లైట్గా చల్లుకొని పైన కోకోపీట్ వేసుకోవాలండి, బరువు లేనిది వేసుకుంటే త్వరగా ఇలాగ వచ్చేస్తాయి అన్నమాట. మనకి ఇవి చాలా తొందరగా వచ్చేస్తాయండి. నేను ఇంకొక పాట్లో ఇలాగ తీసి ఇలాగ లైన్స్ లాగైనా వేసుకోవచ్చు, మనం మామూలుగా చల్లుకోవచ్చు అన్నమాట. మరి మనం వీటిని తీసి పక్కన నాటుకోవాలి.
45 days 50 days అయ్యాక, లేదంటే డైరెక్ట్ నారైనా తీసుకొని నాటుకోవచ్చు అండి. నేను చాలా మటుకు నారైనా తెచ్చుకుంటాను, మీకు పోయిన ఇయర్ కూడా చూపించాను వీడియోలో. ఇలాగ లైట్గా మనము కోకోపీట్ వేస్తే త్వరగా అవి వచ్చేస్తాయి. ఇలాగ చిలకరించాలన్నమాట, వాటర్ డైరెక్ట్గా పోయకూడదు, విత్తనాలు బయటకు వచ్చేస్తాయి. చూడండి టమోటా ఎంత బాగా వచ్చిందో. ఈ టమోటా నార అన్నింటినీ ఎలకలు తినేసాయండి, ఇప్పుడు ఒకటి కూడా లేదు. ఇది వచ్చేసి ఆవాలు వేసానండి. ఇలాగ నేను ఎండాకాలం మల్చింగ్ కోసం మా చెట్లని అన్నీ ఇలాగ పెట్టాను కదండి, ఇప్పుడు వీటిపైనే మన్ను వేసేస్తే ఇంకా అది ఎరువైపోతుంది అన్నమాట. ఓకే అండి, బాయ్ అండి.